ఒక ప్రక్క ప్రజలు కరోనా ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరో ప్రక్క కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుందని సాలూరులో వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఇప్పటికైనా కేంద్రం దిగు వచ్చి ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన పాలన అందించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయల మార్జిన్లో ఈరోజు చేశాయి. దానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని పరిశ్రమల ధరలు ఈరోజు పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు మోడీ చేసినటువంటి అంతర్జాతీయ విధానాల వల్ల ఈరోజు ప్రతి సందర్భంలో కూడా ఒక్క ఎన్నికలప్పుడు మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచట్లేదు, ప్రతి సందర్భంలో పెంచుతున్నారు. ఇది భారతదేశ ప్రజలను మోసం చేయడం అవుద్ది. ఈరోజు అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి అంటే ఈరోజు నేపాల్లో పెట్రోల్ ధర 53 రూపాయలు, శ్రీలంకలో 51 రూపాయలు. మరి అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగిపోతే నేపాల్ మన పక్క దేశం, శ్రీలంక మన పక్క దేశం, ఏ విధంగా పెట్రోల్ అక్కడ తగ్గిందని చెప్పేసి. కాబట్టి మోడీ చేసినటువంటి అంతర్జాతీయ విధానాలు భారతదేశానికి నష్టం చేకూరుస్తున్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే ఈరోజు మోడీ తప్పుడు నిర్ణయాలు చేస్తే జగన్ గారు ప్రశ్నించాలి. మరి ఈరోజు కేరళ ప్రభుత్వం 16 రూపాయల్ని ఆ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ మీద తగ్గించి ప్రజలకు భారం లేకుండా చేస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు నిజంగా ప్రజల మీద ప్రేమే ఉంటే ఈ రాష్ట్రంలో కూడా అదే విధంగా సబ్సిడీ ఇచ్చి 16 రూపాయలు 10 రూపాయలు తగ్గించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాం. ఈరోజు పెట్రోల్ డీజిలే కాదు, ఈరోజు పప్పులు కూడా, ఈరోజు పప్పులు నూనెలు కూడా చాలా భారంగా ఉన్నాయి. 1000 రూపాయలు 1500 ఉన్నటువంటి డబ్బా 2500 ఈరోజు ముఖ్యమంత్రి జగన్ గారి అలాగే ప్రధానమంత్రి గారి నిర్ణయాల వల్ల పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కార్మిక వర్గం, శ్రమజీవులు, పేదలు ఎవరు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, పప్పులు ధాన్యాల ధరలు తగ్గించకపోయాలి. ఈరోజు ఇప్పటికే పిఆర్సీ వేయలేదు, అలాగే కార్మికుల జీతాలు పెంచలేదు. ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మరింత ఇబ్బందులకు పెట్టే విధంగా ఈ పెరిగిన ధరలు ఉన్నాయి. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, పప్పులు నూనెల ధరలు తగ్గించాలని ఈరోజు సిఐటియు, సిపిఎం పార్టీ, ఇతర సంఘాలు అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడతామని చెప్పేసి సందర్భంగా డిమాండ్